Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రతిపక్షాలన్నీ ఏకమైతే జగన్ పరిస్థితి ఏమిటి? మరో ఏడాదిన్నరలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ సమీకరణాలు నెమ్మదిగా మారుతున్నాయి. అధికార పార్టీపై నిరసన స్వరాలు పెరుగుతున్నాయి. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా బరిలో దిగనుంది. ప్రతిపక్షాల వ్యూహం ఇంకా అంతు చిక్కడం లేదు. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక్కొక్క రోజు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవచ్చునని మెజారిటీ అభిప్రాయం. ఇదిలా ఉండగా జనసేనతో అధికారికంగా బీజేపీ పొత్తులలో ఉంది. రానున్న ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ మాట అనటం లేదు. ప్రధాని మోదీ ఇటీవల ఆంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు పవన్ వెళ్లి భేటీ అయ్యారు. సమావేశ వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేకపోవడం గమనార్హం. రాష్ట్రానికి అంతా మంచే జరుగుతుందని మాత్రమే పవన్ చెప్పడం చర్చనీయాంశమైంది. ఇక్కడ టీడీపీ విషయానికి వస్తే ప్రధాన ప్రత్యర్థి వైసీపీని ఎదుర్కోవాలంటే తానొక్కడి వల్ల సాధ్యం కాదని చంద్రబాబు అభిప్రాయం. అందుకే జనసేన బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు సర్కస్ ఫీట్లు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది, కానీ బీజేపీ అసలు ఒప్పుకోవడం లేదు. బీజేపీని కాదని టీడీపీ వైపు పవన్ వెళ్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని పదే పదే పవన్ చెబుతున్నారు. టీడీపీతో కలిసి పోటీ చేస్తారనేందుకు ఈ మాటల కంటే నిదర్శనం ఏం కావాలనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే వైసీపీకి అధికారం దక్కుతుందా లేదా అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధాన టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయనే అంశం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. జగన్ను ఓడించడమే ధ్యేయంగా పవన్ అనుకుని 10 లేదా 15 సీట్లలో పోటీకి సిద్ధమైతే టీడీపీ నెత్తిన పాలు పోసినట్లే అనేది ఒక చర్చ. 40 లేదా 50 సీట్లలో జనసేన పోటీ చేస్తే వైసీపీ నెత్తిన పాలు పోసినట్లే అనేది రెండో చర్చ. ఇక 2014 మాదిరిగా ఆ 3 పార్టీలు ఏకమైతే మాత్రం వైసీపీ బాగా పోరాటం చేయాల్సి వస్తుందనే చర్చ కూడా లేకపోలేదు. వైసీపీకి మళ్ళీ అధికారం రావటం రాకపోవటం అనేది ప్రతిపక్షాల కలయికపై ఆధారపడి ఉంటుందనేది అందరి మాట. జగన్ శత్రువులు వేర్వేరుగా పోటీ చేస్తే వైసీపీ అధికారానికి భయం లేదని మెజారిటీ అభిప్రాయం. రాజకీయ సమీకరణాలపై ఏపీలో అధికారం ఆధారపడి ఉందనేది అందరి మాట.